అంటరాని దేవుడు పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ భవన్లో జరిగింది. ప్రొఫెసర్ కంచి ఐలయ్య రాసిన అన్టచబుల్ గాడ్ అనే పుస్తకాన్ని అంటరాని దేవుడు పేరిట తెలుగులో అనువాదం చేశారు పాలకోడేటి కృష్ణమూర్తి. ఈ పుస్తకాన్ని నవతెలంగాణ పబ్లికేషన్స్ ప్రచురించింది. భారతదేశంలో కుల సమస్య అంతర్జాతీయ ఇష్యూగా ఎలా మారిందనేది పుస్తక కథాంశం. గతంలో పుస్తకాలు రాసిన వాళ్లంతా బ్రాహ్మణిక దృక్కోణంతోనే రాశారని అన్నారు కంచి ఐలయ్య. బ్రిటిషు వలసవాదులు వచ్చిన తర్వాతనే నవలా సాహిత్యం తెలుగులో వచ్చింది. అంతకుముందు తెలుగులో కానీ హిందీలో కానీ భారతీయ భాషల్లో నవల సాహిత్యం లేదు. ఈ నవల మాత్రము మొత్తం భారతదేశ సంస్కృతిని ఊడబోస్తుంది. ఎట్లా ఊడబోస్తుంది? నవల పేరు సామ్రాజ్యవాదపు రచనలు అనుకరించిన నవలలు లేదా కథలు లేదా నాటకాలు. ఒరిజినల్గా ఒక కొత్త సృష్టి ఫామును భారతదేశంలో రచయితలు ఎన్నుకోలేకపోయారు. దానికి కారణం నా దృష్టిలో బ్రాహ్మణీయ సంస్కృతిలోనే ప్రజలతో సంబంధం లేకుండా ఉంటారు కనుక క్రియేటివిటీ లోపించి అనుకరణవాదంలోకి వెళ్ళారు. ఆ అనుకరణవాదాన్ని దెబ్బతీస్తూ మొదటిసారి ఈ నవల ఒక ఇండిపెండెంట్ ఎక్స్పెరిమెంట్గా వచ్చింది.